1983 జనవరి 9వ తారీఖున ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాశ్రేయస్సుకై ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి అన్నాతుర అర్ధాకలి బాధలు తీర్చారు. సగం ధరకే కట్టుబట్టలను అందజేసి చిరుగు బ్రతుకుల చింకి పాతల జీవులను బాగు చేశారు. పక్కా గృహ నిర్మాణాలను చేపట్టి పేద ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించారు. 3 పర్యాయాలు తనను నమ్మి పట్టం కట్టిన ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సేవ చేయాలా అని ఆలోచించాడు. అనుక్షణము తెలుగు ప్రజ సంక్షేమం కోసం తపిస్తూనే ఉన్నాడు. రాష్ట్రాన్ని పరిపాలించే రాజకీయ నాయకుల్ని ప్రక్షాళన చేయడం కోసం కంకణం కట్టుకున్నాడు. తెలుగుదేశంలో నాయకుడే కాదు, ప్రతి కార్యకర్త ప్రజల మన్ననలు పొందాలి అని ప్రణాళిక రచన చేశాడు. నేను సైతం ప్రపంచాగ్నికి సన్నిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు మీలో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరూ మీ మీ కర్తవ్యత నిర్వహణతో మన ఈ పోతుగడ్డ జీవగడ్డ తెలుగు గడ్డ ఈ భరత ఖండంలోనే జగజ్జగీయమానమై ప్రతిభా సమన్వితమై సముద్రలో పేతమై తెలుగు వారి ఆత్మ గౌరవానికి తెలుగు వారి ప్రతిభా విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా దర్పణం కావాలి. అది మీ కర్తవ్యం. ప్రతి కార్యకర్త అన్నగారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఆయన ఆశయమే ఊపిరిగా, ఆయన ఆదర్శమే రక్తంగా, ఆయన సాంఘిక సంక్షేమ దృక్పథమే జీవనంగా ప్రతి కార్యకర్త తీర్చిదిద్దబడితే తెలుగుదేశం ఆశయం నెరవేరుతుంది. తెలుగువాడి చరిత్ర సువర్ణాక్షరాలలో నిలిచిపోతుంది. జై తెలుగుదేశం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా.